అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో బొమ్మల కొలువు గరుడా మాల్ బెంగళూరులో పెట్టారు ఈ బొమ్మల కొలువులోని వెయ్యి పైగా లోక కళ్యాణం దేవుడు అన్నీ కూడా పెట్టారు ఒక సింగిల్ డిస్ప్లేలో సెవెంటీ నైన్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ చేశారనమాట ఇలా చేయడం వల్ల వీళ్ళు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు సో వీళ్ళు తయారు చేసిన బొమ్మలు డిస్ప్లే ఇలా ఉంది ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినవే ఫస్ట్ వినాయకుడి నుంచి స్టార్ట్ చేద్దాము వినాయకుడు థర్టీ టూ ఫామ్స్ అంటే ముప్పై రెండు ఫామ్స్ వినాయకుడిని చేశారు తయారు చేసిన మెటీరియల్ వేర్వేరుగా ఉందనమాట కొన్ని పేపర్తో కొన్ని వూల్తో కొన్ని ఏమో క్లాత్తో చేశారు ఆ తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న బ్లూ కలర్ బొమ్మలు ఫ్లోర్ మీద ఉన్నాయి కదా అవన్నీ కూడాను నటరాజుడు డాన్స్ ఫామ్స్ అనమాట అంటే చూడండి చేతులు కాళ్ళు డిఫరెంట్ భంగిమల్లో ఉన్నాయన్నమాట సో ఇటుపక్కకి వస్తే పైన కనిపిస్తున్న శివుడు బొమ్మలన్నీ కూడా క్లాత్తో కుట్టినవి ఇటు పైన రైట్ సైడ్ ఉన్నది నవగ్రహాలు వాళ్ళ భార్యలతో ఉన్న బొమ్మలు అనమాట అవి కూడా క్లాత్తో చేసిందివే ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నవి పన్నెండు ఆదిత్యాలు ఇవన్నీ కూడా పేపర్ తో చేశారు ఫస్ట్ పై లైన్ లోను కింద లైన్ లో కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కూడా పేపర్ తో ఆ కిరీటం ఆ పువ్వులు ఆ ప్రతి చిన్న డీటెయిల్ కూడా పేపర్ క్విల్లింగ్ తో తయారు చేసి పెట్టారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ బార్బీ డాల్స్ని చూడండి వీళ్ళు ఇలా దేవత అవతారంలోని రెడీ చేసి పెట్టారు ఆ పైకి వెళ్తే చిన్న చిన్ని డాల్స్ అవి కూడా ఫస్ట్ లైన్లో ఉన్నవి వాటిని కూడా దేవుడి అవతారాల కింద రెడీ చేసి పెట్టారు ఇంకొక టైప్ వుడ్ అనమాట ఇగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి బ్రౌన్ ఆర్ బ్లాక్ షైన్లో ఉన్నాయి ఈ వుడ్ బొమ్మలన్నీ కూడాను నెక్స్ట్ వచ్చి భగవతి క్షేత్రం అన్నవి పేపర్ క్విల్లింగ్తో చేసింది ఇక్కడ కనిపిస్తున్న శివుడు కూర్చున్న ఆకారాలన్నీ కూడా క్లాత్తో కుట్టింది కింద ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు అనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో లింగం షేప్ అన్నది వేరేగా ఉంటుంది సో దాన్ని బట్టి డిస్ప్లే చేశారు ఇక్కడ భగవతీ క్షేత్రం పైనున్న ఉన్న తొమ్మిది బొమ్మలు శ్రీచక్ర యోగిని అమ్మవార్లు డాల్స్తో పెట్టారు ఆ పైన బ్లాక్ కలర్ రింగ్తో ఉన్న తొమ్మిది బొమ్మలు కూడా శ్రీచక్ర యోగిని అవి క్లాత్తో చేశారు తర్వాత రైట్ సైడ్కి వస్తే ఇక్కడ అక్షరాదేవిస్ అన్నీ అన్ని కూడా బార్బీ బొమ్మలతో తయారు చేసి పెట్టింది అనమాట నెక్స్ట్ వచ్చేసి విలేజ్ డేటీస్ అంటే గ్రామ దేవుళ్ళు అనమాట గ్రామ దేవుళ్ళు కానీ గ్రామ దేవతలు కానీ చాలా పవర్ఫుల్గా భావించి చాలా భక్తితో కొలుస్తూ ఉంటారు పల్లెటూరులో ఈ రోజుకి కూడాను సో అవన్నీ కూడా ఒక్కొక్క దేవుడు ఎలా ఉంటారో డిస్ప్లేలో ఇలా పెట్టారు నెక్స్ట్ వచ్చి సరస్వతీదేవి వరాహస్వామి ఇటువైపు గ్రీన్ శారీతో పాములతో ఉన్న అమ్మవారు మానసాదేవి పక్కనున్నది బ్రహ్మదేవుడు నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా కృష్ణుడి గురించి అంటే ఈ కాలం అంతా కృష్ణుడి లీలలు సో ఇందులోని హైలైట్ వచ్చి ఈ విశ్వరూపం సో ఇన్ని దేవుళ్ళు ఉంటారని ఇక్కడ వీళ్ళు చేసే వాళ్ళకు కూడా చాలా కష్టపడి రీసెర్చ్ చేసి త్రూఅవుట్ ఇండియా చాలామంది అందరూ గ్యాదర్ అయ్యి ఒక ఆర్గనైజర్ ద్వారా ఈ పర్టికులర్ టాపిక్ ఎంచుకొని కష్టపడి తయారు చేశారంట కొంతమంది రాలేని వాళ్ళందరూ పార్సల్స్ పంపించి బొమ్మలు ఇలా డిస్ప్లే చేశారు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నవి కూడా చెక్క బొమ్మలే సో బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో ఉన్నాయన్నమాట అంటే మనకి వుడెన్ బొమ్మలు సో వీటిని ఇందులో అమ్మవారి కింద అలాగే వెంకటేశ్వర స్వామి కింద చూపిస్తున్నారు ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ తెలిసిన దేవుళ్ళని డీటెయిల్ చూపించాను ఈ సైడ్ ఓవర్ వ్యూ అంతా ఇలా ఉంది ఇంకొక వైపుకి వెళ్దాం ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నీ కూడా క్లాత్తో కుట్ కుట్టి చేశారు ఇటువైపుకి వస్తే కొన్ని దేవుళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొన్ని దేవుళ్ళు మనకు తెలియని వాళ్ళు ఉన్నారు సో ఈ పైన కనిపిస్తున్న ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ వీడియోలో కనిపిస్తున్నవన్నీ కూడా పేపర్తో క్విల్లింగ్ చేశారు సో అటు ఉన్నవేమో బార్బీ బొమ్మలు వేరే బొమ్మల్ని అలా దేవుడు అవతారాల్లో రెడీ చేశారనమాట సో ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి ఫేస్ కూడా క్విల్లింగ్లో ఒక ఫామ్ ఆఫ్ ఫేస్ అనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి నక్షత్ర దేవతా స్కాలం అంతా కూడా పేపర్ క్విల్లింగ్తో తయారు చేశారు ఇక్కడ కనిపిస్తున్నది మనకి సూర్యనారాయణ మూర్తి ఒక ఫామ్ అంట మిత్ర అంటారంట ఈ అవతారాన్ని సో మనకి దేవుళ్ళ కింద అది ఏ దేవుడు ఏంటి అన్నది వాళ్ళు పేర్లు పెట్టి మెన్షన్ చేశారు సో మనకి ఇందులో చాలామంది దేవుళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది దేవుళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇక్కడ చూస్తే ఆ పైలైన్ అంతా పేపర్ వెళ్ళింగి కిందనంతా కూడా టెక్స్టైల్ అంటున్నారు వీళ్ళ అంటే క్లాత్తో కుట్టిందనమాట ఇటువైపుకి వస్తే వన్ నాట్ ఎయిట్ దివ్య దేశం అని పేరు పెట్టారు ఇక్కడ చూస్తే నాకైతే విష్ణుమూర్తి అవతారాల కింద అనిపించింది కరెక్టో రాంగ్ నాకు ఐడియా లేదు సో మీరు కూడా చూడండి ఒకవేళ రైటో రాంగో ఏంటన్నది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో కానీ చాలా క్యూట్గా చాలా ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ బొమ్మలు చూస్తూ ఉంటాయి ఈ చిన్ని చిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఎంత బాగా చేశారో అనిపిస్తుంది సో ఈ బొమ్మలు అయితే మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను వాళ్ళకి మీరు ఫోన్ చేసి ఇంటికి ఆర్డర్ కూడా తెప్పించుకోవచ్చు చాలా నీట్గా చేస్తారు సో ఈ బొమ్మలు అయితే డైరెక్ట్గా వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి నేను లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో ఇక్కడ ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నవన్నీ కూడా హ్యూమన్ గురువుస్ అంటే మానవ రూపంలో గురువుల కింద ఉన్న వాళ్ళందరూ అనమాట సో ఈ కింద కనిపిస్తున్న బ్లూ కలర్ బొమ్మలు నటరాజుని డాన్స్ ఫామ్స్ ఆ పైకి వస్తే రాముడి గురించి అనమాట అంటే రామాయణంలో కొన్ని కొన్ని సీన్స్ అవన్నీ బొమ్మల రూపంలో మనకు డిస్ప్లే చేస్తారు కొన్ని ఏమో క్లాత్తో కుట్టి పెట్టినవి ఏమో చెక్క బొమ్మలు ఫామ్లో పెట్టారు సో నెక్స్ట్ ఇటు వచ్చి శివుడి డాన్స్ ఫామ్స్ అనమాట ఇదంతా కూడా క్లాత్తో కుట్టి వాళ్ళు డిస్ప్లేలో పెట్టింది ఇక్కడ క్యూటెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి షోడస లక్ష్మి అని ఉన్నది చూడండి అమ్మవారి ఫామ్స్లో కనిపిస్తున్న బొమ్మలన్నీ బార్బీ డాల్సే ఈ బార్బీ డాల్స్ని ఇలా అమ్మవారి ఫామ్ కింద రెడీ చేసి పెట్టారు నాకైతే చాలా చాలా నచ్చింది ఇది ఇంకా తర్వాత బ్రహ్మోత్సవంలో చాలా వాహనాల మీద దేవుడు ఊరేగిస్తారు కదా ఆ వాహనాలు ఒక్కొక్కటి ఇలా డిస్ప్లే చేసి కింద పేరుతో మనకి చక్కగా మెన్షన్ చేశారు సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది రథోత్సవం స్వర్ణ రథం కిందదేమో కల్పవృక్ష వాహనం ఇది ముత్యాల పందిరి ఈ కిందనేమో సూర్యప్రభ వాహనం అంటే సూర్యనారాయణమూర్తి ఫామ్లో ఉంది చూడండి ఇదేమో గజవాహనం అదేమో హనుమంత వాహనం పక్కన ఉన్నది ఆ తర్వాత సింహ వాహనం ఇక్కడ కనిపిస్తున్నది ఇటుపక్క రెండు పాములు ఉన్నాయి చూడండి అది చిన్న శేష వాహనం పెద్ద శేష వాహనం అంటారంట సో కింద పేర్లు మీకు వీడియోలో కనిపించట్లేదని నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి సర్వభూపాల వాహనం ఆ పక్కన చంద్రప్రభ వాహనం ఇక్కడ వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్నదేమో చక్రస్నానం ఇదంతా కూడా స్వామివారికి సంబంధించింది అనమాట అంటే అంతా బ్రహ్మోత్సవం సెక్షన్లోకి వస్తుంది సో ఇదంతా చూస్తూ పేర్లు చదువుతూ ఉంటే భక్తి ఛానల్లో వాళ్ళు ఇవాళ స్వామివారిని ఈ వాహనం మీద ఊరేగించారు అన్నవి బాగా గుర్తొస్తూ ఉన్నాయి నాకైతే సో నెక్స్ట్ వచ్చి అష్టలక్ష్మీస్ సో ఎనిమిది అష్టలక్ష్మి దేవతలు చూడండి ఎంత నిండుగా ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నారో అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట ఆ పైన ఏమో కర్ణాటకలో వరలక్ష్మి వ్రతం అయితే ఆ విధంగా మొహం అలా పెట్టుకుని అమ్మవారిని రెడీ చేసుకొని పెట్టుకుంటారనమాట ఇక్కడ పద్ధతి అది సో ఇలా చేత్తో చేసిన దేవుడి బొమ్మల్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి ఆర్డర్స్ని పెట్టుకోండి ఈ బొమ్మల కొలువు ద్వారా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న ఈ డెబ్బై తొమ్మిది పాన్ ఇండియా ఆర్టిస్ట్స్ అందరికీ కూడా మా తెలుగింటి అమ్మాయిల నుంచి మా తెలిగింటి అమ్మాయిల ప్రేక్షకుల నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి విజయాలు మరెన్నో మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు